నమస్కారం వాచింగ్ క్రియ. నమస్తే నాగరాజ్ గారు. బ్రహ్మముహూర్తం కాన్సెప్ట్కి చాలామంది ఫ్యాన్ అయినట్టున్నారు. దానికి తగ్గట్టుగానే చాలామంది జాయిన్ అయ్యి వాళ్ళకు ఉండేటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఫస్ట్ వాళ్ళు మేము పీస్ఫుల్గా ఉన్నామండి ఈ మెడిటేషన్లో పాల్గొనడం వల్ల అని కొంతమంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. కొంతమంది అయితే మేము అనుకున్న అఫర్మేషన్స్ జరుగుతున్నాయి, వెరీ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పేసి పాజిటివ్ మెసేజ్లు పెడుతున్నారు. గ్రేట్. అండ్ షార్ట్ పీరియడ్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్ పెడతారని కూడా కొంతమంది అడుగుతున్నారు. పెడతాం సార్. పెడుతున్నారా? పెడతాను ఖచ్చితంగా. వాళ్ళ కోసం అన్న మనం సాటిస్ఫై చేయడానికన్నా యూనివర్స్ ఇచ్చిన ఒక మంచి అవకాశం అని అనుకుంటాను. ఓకే. సో 25th నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఉద్దేశం. స్టార్ట్ చేస్తాను 25th నుంచి. క్లాస్ ఉంటుంది 25th. ఓన్లీ ఫర్ 5 డేస్. ఓన్లీ ఫర్ 5 డేస్. మంచి అవకాశం. ఈ ప్రోగ్రామ్లో మీరు పాల్గొనాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ 5 డేస్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్. ఇప్పుడు నేను అడిగేది కూడా అదే అండి. అదే, అందుకనే చెప్తున్నాను. టెక్నిక్స్ ఒకటే. ఓకే. 1 అవర్ క్లాస్ డైలీ ఈవినింగ్ టైమింగ్స్ నేను పోస్ట్ చేస్తాను. సో ఆ టైమింగ్స్లో యాడ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా టెక్నిక్స్ని ఎలా వాడుకోవాలి, టెక్నిక్స్ని వాడేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి, అదే ఆ పర్సన్ ఎలా ఉండాలి అనేది మాత్రం ఇంపార్టెంట్. పర్సనల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి. అంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు హ్యాండిల్ చేయరు. హ్యాండిల్ చేసేటప్పుడు దే హ్యావ్ టు రిక్వైర్ సమ్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుని వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఒక 5 డేస్ స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అనేది షూర్ అండి. ఒక మంచి ఐడియాగా అనిపించింది నాకు. మళ్ళీ మంచి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవ్రీవన్ నాట్ పాసిబుల్ ఫర్ కమింగ్ ఫర్ 30 డేస్. అవును. సో అట్లీస్ట్ 5 డేస్ మనం వర్కౌట్ చేద్దాము అన్నది. ఓకే. ఈ వీడియోలో పర్టికులర్గా అండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించే మాట్లాడుకుందాం. ఆటో మోడ్ అండ్ హెట్రో మోడ్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఏ విధంగా వర్క్ అవుతాయి అండ్ పర్సనల్గా కూడా మనం ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అవి మనం చేసేటువంటి విజువలైజేషన్ టెక్నిక్లో కానివ్వండి, అఫర్మేషన్స్లో కానివ్వండి, ఎలా వర్క్ అవుతాయి అండ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా దొరుకుతుంది అంటారు? నాగరాజ్ గారు, యాక్చువల్గా మనకు ఒక పని జరగలేదు అనుకోండి, ఆ డే అంతా నెగిటివ్ థాట్స్ స్టార్ట్ అయిపోయి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది చాలా అనమాట. అసలు ఒక 5 మినిట్స్ ఎక్కడైనా లేట్ అయ్యాము అని అంటే ఈ లేట్ 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 అలా ప్రొలాంగ్ అయిపోయి ప్రతి దాంట్లో కూడా నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తామని, అయ్యో నాకు ఈ పని జరగలేదు, నెక్స్ట్ది అవుతుందా లేదా అనే ఒక డౌట్. ఒకవేళ అది అవుతున్నా కూడా మన డౌట్ వల్ల అది ఆగిపోతుంది, ఎందుకంటే మనం దాన్నే అట్రాక్ట్ చేస్తుంటాం. అలా కాకుండా ఫస్ట్ నీలో నువ్వు సజెషన్స్ ఇవ్వాలి, వాటిని ఆటో సజెషన్స్ అంటారు. అంటే నిన్ను నువ్వు నియంత్రించుకోగల శక్తిని నువ్వు పెంచుకోవాలి. బయట వాళ్ళ నుంచి ఎఫెక్ట్ అయ్యేదానికన్నా నీ మనసు ఏంటో నీకు తెలుసు, నీ బుద్ధి ఏంటో నీకు తెలుసు, నువ్వు ఏ విధంగా స్పందిస్తావో నీకు తెలుసు, ఏ టైంలో నువ్వు ఎలా ఉంటావో నీకు తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా నువ్వు సజెషన్స్ నీ మనసుకు ఇవ్వాలి. నేను ఈ పని ఇప్పుడు చేయాలి, ఖచ్చితంగా నేను దేనికోసం ఈ వర్క్ చేస్తున్నాను, దేనికోసం ఈ పని చేస్తున్నాను, దాని మీద నా ఫోకస్ ఎంతవరకు ఉంది, ఇంకా నేను ఫోకస్ పెంచుకోవడానికి నేను ఏం చేయాలి అనేది ఫస్ట్ మనకి మనం ఇచ్చుకునే సజెషన్స్ని ఆటో సజెషన్స్ అంటారు. ఓకే. సజెషన్స్ అనేవి బయట వాళ్ళు ఇస్తే, అంటే బయట వాళ్ళ నుంచి మనం సజెషన్ తీసుకున్నా ఒక్కోసారి మనం దానిని యాక్సెప్ట్ చేయలేము. అవును. యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా నెగిటివిటీ పెరిగిపోతుంది. వాళ్ళు అలా అన్నారు, అయ్యో నేను చేయలేదే అనుమానం, అమ్మో ఇది చేయకపోతే ఏమైపోతుందో అనే అనుమానం. దాని బదులు నీకు నువ్వు సజెషన్స్ ఇచ్చుకొని చూడండి ఒకసారి. మనకి మనం సజెషన్స్ ఇచ్చుకుంటే అది టఫ్ అయినా వర్క్ చాలా ఈజీగా చేస్తాం మనం. ఈరోజు నేను ఈ వర్క్ చేయాలి, ఖచ్చితంగా నేను ఈ వర్క్ చేయాలని మనం స్టాండ్ అయ్యామనుకోండి, కష్టమైనా కూడా చాలా హ్యాపీగా చేస్తాం. ఎందుకు? అది నీ సజెషన్, నీ వర్క్. నాది అనే దాంట్లో చాలా ఎనర్జీ ఉంటుంది. మన సొంత బుక్ని చాలా హ్యాపీగా దాచుకుంటామండి కదా, వేరే బుక్ ఎక్కడి నుంచి అని తెచ్చినప్పుడు కొంచెం నెగ్లిజెన్స్ ఇవ్వాలి అనే భయం ఉన్నా కానీ మన బుక్ని జాగ్రత్త పడిచినంత జాగ్రత్త పడచం దాన్ని. అంటే ఆ జాగ్రత్త వేరు, ఈ జాగ్రత్త వేరు. నీది అనే దానిని, నీ సజెషన్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారంగా మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మన టార్గెట్ మనం రీచ్ అవుతాం. ఓకే. ఎవరు ఎన్ని చెప్పినా నీ గోల్ ఏంటి, నీ గోల్ని రీచ్ అవ్వడానికి నువ్వు పెట్టుకున్నటువంటి సజెషన్స్, నీ మనసుకి ఇవ్వాల్సిన సజెషన్స్ ఏంటి? మార్నింగ్ లేచి చదివేయండి అంటారు,
వాళ్ళు అలాగే చెప్తారులే, మార్నింగ్ లేచి ఏం చదువుతాము, మన స్టేట్ ఆఫ్ మైండ్ గోల్లోకి రావాలంటే మారిపోతుంది కదా. అంటే మనలో ఉన్నటువంటి ఇనర్షియా, మన ఇనర్షియాని ఎప్పుడైతే మనం మారుస్తామో దీన్నే మనం జడత్వం అంటాం. అంటే ఎవ్రీవన్ యూస్ టు బీ ఇన్ దట్ స్టేట్ ఓన్లీ, అలాగే ఉండాలి, అలాగే కంటిన్యూ అవ్వాలి అని చాలామంది అనుకుంటారు. ఎప్పుడైతే నీ స్టేట్ ఆఫ్ ఇనర్షియా నువ్వు మార్చుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు అది వర్కౌట్ అవుతుంది, బికాజ్ ఆఫ్ యువర్ సజెషన్స్. నీ మైండ్ యొక్క స్థితిగతులను మార్చుకునేటటువంటి కరెక్ట్ పర్సన్ ఎవరు అంటే నువ్వే, నువ్వే మార్చుకోగలవు. ఇప్పుడు ఒక పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి, సార్ నేను డిప్రెషన్లోకి వెళ్ళానండి, నేను డిప్రెషన్లోకి వెళ్ళాను అంటే అని నువ్వే చెప్తున్నావు అంటే బయటకు రావడానికి కూడా నీ సహాయ సహకారమే ఉంది కదా. పైనుంచి ఎంత మెడిసిన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నీ మనసుకి నువ్వు ఇచ్చే సజెషన్స్, నేను ఇది చెయ్యాలి, ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి, నేను అందరిలో ఉండాలి అనేటటువంటి సజెషన్స్ నువ్వు ఇస్తున్నావు కదా, ఆ సజెషన్స్ ఎంత వర్కౌట్ అవుతాయి? నేను చెయ్యాలి, నేను ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతాను అనేటటువంటి సజెషన్ మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాటిని ఆటో సజెషన్స్ అంటారు. నెగిటివ్ థాట్స్ పోవడానికి మనం తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటో సజెషన్స్. ఓకే, నీకు నువ్వు ఒక అతనికి పెరాలసిస్ వచ్చి మూవ్ అవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఓకే, కానీ ఒక హ్యాండ్ ఒక లెగ్ రెండు కూడా పెరాలసిస్ వచ్చినాయి. సో ఆఫీస్ వాళ్ళందరూ అతని మీద జాలి కలిగి ఆఫీస్లో ఒక చైర్ వేసి ఇక్కడ కూర్చొని మీరు వర్క్ చేయండి నెమ్మదిగా అని చెప్పారు. అది అతనికి ఎలా అనిపించిందంటే అతని మీద జాలి పడడం చేయడము మనసుకి చాలా బాధ అనిపించింది. అతనికి అతను సజెషన్ ఇచ్చుకున్నాడు, నేను నడవాలి, నేను వర్క్ చేయాలి, నేను ఖచ్చితంగా ఇంతకు ముందు కన్నా హ్యాపీగా తిరగాలి అని తన మనసుకి తన సజెషన్ ఇచ్చుకున్నాడు. సో ఇన్ ఫ్యూ డేస్లో ఏమైందంటే ఆఫీస్లో అందరు లంచ్కి వెళ్తే ల్యాండ్లైన్ ఫోన్ మోగింది, అతనే వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. అంటే తను ఇచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే తన మైండ్కి ఇచ్చాడో తను హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది కదా. గ్రేట్ ఇన్సిడెంట్ కదండి ఆటో సజెషన్. ఆటో సజెషన్స్ ఎప్పుడు కూడా నీ మనసుకు నువ్వు ఇవ్వాలి. అంతేగాని ఎవరు ఏదో చేస్తారు, ఏదో చెందుతారు అనేటటువంటి వెయిట్ చేస్తూ కూర్చుంటే మన జీవితం అంతా వెయిటింగ్లోనే ఉంటుంది. నీ లైఫ్ని నువ్వు సెట్ చేయాలంటే నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలి. నీ సజెషన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నీ మనసుకు నువ్వేమిస్తున్నావు, నీ మనసు నీ మాటే వింటుంది, వేరే వాళ్ళ మాట వినదు. కాబట్టి నీ మనసుకి ఏది నచ్చుతుందో దానిని నువ్వు ఎలా చెప్పాలో దానికి అలాగే నువ్వు చెప్పేదానిని ఆటో సజెషన్స్ అంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఆటో సజెషన్ మెయిన్ రోల్. హెట్రో సజెషన్ అంటే హెట్రో సజెషన్స్ అవి మనం ఎప్పుడు తీసుకుంటామంటే మనకి అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఫర్దర్ కావాలి, ఇంకా ఫర్దర్గా మనం వెళ్ళడానికి మనకు ఒక సపోర్ట్ ఉండాలి అని అనుకున్నప్పుడు మన మనసు ఏకీభవించినప్పుడు అప్పుడు తీసుకునే సజెషన్స్ హెట్రో సజెషన్స్ అవుతాయి. ఓకే, అంటే కంబైన్డ్గా మనం చేసేటప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మనం గౌరవించేటప్పుడు హెట్రో సజెషన్స్ అనేవి ఉపయోగపడతాయి. మనం ఎలోన్గా చేసేటప్పుడు ఆటో సజెషన్స్ ఉపయోగపడతాయి. ఒక గ్రూప్లో మనం ముందుకు వెళ్ళాలంటే హెట్రో సజెషన్స్ తీసుకోవాలి. అంటే గ్రూప్లో చేసేటప్పుడు అందరినీ దానిని కూడా మనం ఏకీభవించాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి మన సజెషన్స్ చెప్పడం, మనం వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం, ఆ విధంగా ఒక లీడర్షిప్ని డెవలప్ చేసుకోవడం, ఒక గ్రూప్గా ముందుకు వెళ్ళడం, అప్పుడు హెట్రో సజెషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అంతేనండి, మనకి తెలియనప్పుడు మనం యూ కెన్ గో ఫర్ ద హెట్రో సజెషన్స్. కానీ అది కూడా మన మనసుకి నచ్చ చెప్పుకునే చేయాలి. ఏదైనా మన మనసుకి నచ్చింది కొన్ని రోజులు మాత్రమే జరుగుతుంది, మన మనసుకి నచ్చింది లైఫ్ టైం ఉంటుంది. అది చెప్పిన ప్రాసెస్ చాలా బాగుందండి. చాలామంది ఇది విన్న తర్వాత 5 డేస్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వాలనుకుంటారు, అండ్ బ్రహ్మముహూర్తం ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే మెడిటేషన్ త్రూనే, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ త్రూనే ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. అండ్ ప్రాక్టికల్గా కూడా మనం కొన్ని మిరాకిల్స్ చూస్తూ ఉంటాం కంటి ముందు. క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటండి? ఆల్మోస్ట్ ఐ విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఫుల్ డీటెయిల్స్ సార్. సో దీంట్లో మెయిన్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం వేరే వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకుంటాం, దానిని కొంచెం మార్చండి. ఆటో సజెషన్స్ ఇచ్చి మీ మనసుకి వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివ్ థాట్ని తీసేశారనుకోండి. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే పిల్లల మీద పెద్దవాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, మా పిల్లలు ఇలా ఉన్నారండి, అలా ఉన్నారండి, చదవట్లేదండి,
సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయారండి. ఎందుకు అయిపోతారమ్మా, ఎందుకు డిప్రెస్ అవుతారు? వేరే వాళ్ళని ఎవరినో చూడటము, లేకపోతే మీకు మీరే ఊహించేసుకుంటారు, మా పిల్లలు డల్గా ఉన్నారు, డల్గా ఉన్నారు. యు ఆర్ అట్రాక్టింగ్ ద డల్నెస్. మా పిల్లలు బాగుంటారు, హ్యాపీగా ఉంటారు, లైఫ్లో మంచి సెటిల్మెంట్ ఉంటుంది అని మీరు సజెషన్స్ ఇవ్వండి. మీ సజెషన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి కదా, మీ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఎప్పుడు కూడా పిల్లల విషయంలో మనం ఫ్రీక్వెన్సీని పెంచాలి. అవును, అంతేకాని వాళ్ళని కొట్టడము, తిట్టడము, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో కూర్చోబెట్టడము ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళతో పాటు మనం కూడా డిప్రెషన్లోకి వెళ్తాం. ఎప్పుడు కూడా మన పిల్లలు బాగున్నారు, మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉన్నారు, పాజిటివ్ సెన్స్. సో మీరు కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి, అది కూడా ఆటోసజెషన్ మోడ్లోకి మీ మైండ్ సెట్ని కూడా మార్చుకొని రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆసక్తి కలిగిన వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో 5 డేస్ కోర్సా అండి? 5 డేస్? 5 డేస్ అండి, ఫ్రమ్ మండే టు ఫ్రైడే. థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక మెడిటేషన్ ప్రోగ్రామ్లో, అది కూడా బ్రహ్మ ముహూర్తంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. బ్యాచెస్ వైజ్ అయితే జరుగుతూ ఉన్నాయి. మీకు ఉండేటువంటి ఏవైతే మెంటల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, లేదంటే కొంతమందికి నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి, అవి క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, కొంతమంది మనీ అఫర్మేషన్స్ ఏ విధంగా చేయాలనుకుంటారు, కొంతమంది మనీ మేనిఫెస్టేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటారు, కొంతమంది విజువలైజేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలనుకుంటారు, అటువంటి వాళ్ళు మనస్సు, బుద్ధి, శరీరం ఏకం చేసుకొని మీరు కనుక మెడిటేషన్లో పాల్గొనాలి, అండ్ మీకుండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో, అండ్ తెలియకుండా మనం మాట్లాడేటువంటి నాన్ సెన్స్ ఏదైతే ఉందో అవి కంట్రోల్ అవ్వాలి, లేదంటే మమ్మల్ని మేము కొత్త లైఫ్ స్టైల్లోకి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉమాశంకర్ గారి ప్రోగ్రాంలో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.